స్వాతంత్ర్యం అనంతరం భారత నవ నిర్మాణానికి సాక్షిభూతంగా నిలిచిన పార్లమెంట్ పాత భవనానికి వీట్కోలు పలకడం భావోద్వేగాలతో కూడుకున్నదని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం నుంచి పార్లమెంట్ కార్యకలాపాలు నూతన భవనంలో జరుగుతాయని మోదీ వెల్లడించారు. భవిష్యత్తుపై భరోసాతో తాము నూతన భవనానికి కొత్త ఆశ విశ్వాసంతో బయలుదేరుతున్నామని ప్రధాని వివరించారు. తీపి చేదు జ్ఞాపకాలకు పాత పార్లమెంట్ వేదికగా నిలిచిందన్న మోదీ అనేక చరిత్రాత్మక నిర్ణయాలను ఈ భవనంలో తీసుకున్నట్లు గుర్తు చేశారు. భారత్ సువర్ణ అధ్యాయానికి సాక్షిగా నిలిచిన పార్లమెంటు పాత భవనంలో 75 ఏళ్ల పాటు జరిగిన చర్చలు ప్రణాళికలు భారత గతిని మార్చాయని ప్రధాని మోదీ అన్నారు. లోక్సభ ప్రత్యేక సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ చర్చను ప్రారంభించారు. మంగళవారం నుంచి పార్లమెంటు సమావేశాలు కొత్త భవనంలో జరగనున్న వేళ పాత భవనంతో జ్ఞాపకాలను మోదీ గుర్తు చేసుకున్నారు. గంటకు పైగా ప్రసంగించిన మోదీ భారత ప్రజాస్వామ్య ప్రయాణాన్ని స్మరించుకున్నారు. ఈ వారసత్వ భవనంలో చివరి రోజు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేసిన 7500 మంది ఎంపీల సేవలను కొనియాడారు. ఈ పార్లమెంటు భవనంలో ప్రతి ఇటుకకు సెల్యూట్ చేస్తున్నట్లు మోదీ తెలిపారు. తాము కొత్త భవనానికి వెళ్లినా ఈ పాత భవనం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. స్వాతంత్ర్య భారత ప్రయాణంలో ఈ పార్లమెంటుది ముఖ్యమైన అధ్యాయమని మోదీ అన్నారు. పాత పార్లమెంటు భవనంలో జరిగే చివరి సెషన్ చారిత్రాత్మకమైనదన్న మోదీ భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో ఇది కీలకమైన ఘట్టమన్నారు. పాత పార్లమెంటు భవన నిర్మాణం కోసం దేశవాసులు రక్తం స్వేదం చిందించారని కొనియాడారు. పాత భవనంలో జరిగిన ఎన్నో చర్చలు నవభారత నిర్మాణానికి దోహదం చేశాయన్నారు. इतिहास की महत्वपूर्ण घड़ी को स्मरण करते हुए आगे बढ़ने का ये अवसर है. ये सदन से विदाई लेना एक बहुत ही भावुक पल है और हम जब ये सदन को छोड़ के जा रहे हैं तो हमारा मन मस्तिष्क भी उन भावनाओं से भरा हुआ है, अनेक यादों से भरा हुआ है. खट्टे मीठे अनुभव भी रहे हैं, कभी संघर्ष का माहौल भी रहा है और कभी इसी सदन में उत्सव और उमंग का माहौल भी रहा है. आजाद भारत के नवनिर्माण से जुड़ी हुई अनेक घटनाएं इन 75 वर्ष में यही सदन में आकार लेती हुई हमने देखी है. हम सब इस ऐतिहासिक भवन से विदा ले रहे हैं और हम गर्व से कह सकते हैं कि इस भवन के निर्माण में पसीना मेरे देशवासियों का लगा था, परिश्रम मेरे देशवासियों का लगा था और पैसे भी मेरे देश के लोगों को. పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పార్లమెంటు సభ్యులను రక్షించేందుకు భద్రతా బలగాలు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. లోక్తంత్ర కా ఈ సదన్ ఆతంకి హమలా హువా, యా ఆతంకి హమలా ఈ ఇమారత్ పర్ నహీ థా. మదర్ ఆఫ్ డెమోక్రసీ ఏక్ ప్రకార్ సే హమారీ జీవాత్మా పర్ యే హమలా థా. యే దేశ్ ఉస్ ఘటనా కో కభీ భూల్ నహీ సక్తా. लेकिन आतंकियों से लड़ते लड़ते सदन को बचाने के लिए और हर सदस्य को बचाने के लिए जिन्होंने अपने सीने पर गोलियां झेली, आज मैं उनको भी नमन करता हूं. हमारे बीच नहीं है. భారత అభివృద్ది వీచికలు ప్రపంచవ్యాప్తంగా విస్తున్నాయన్న మోదీ 75 ఏళ్లలో మనం సాధించిన ప్రగతి ప్రపంచాన్ని అబ్బురపరిచిందన్నారు. చంద్రయాన్ 3 విజయం భారత సాంకేతిక విజ్ఞాన అభివృద్దికి నిదర్శనమని భారత శాస్త్ర సాంకేతిక నిపుణులకు ఈ భవనం నుంచి శతకోటి వందనాలు సమర్పిస్తున్నానని ప్రధాని అన్నారు. G20 సదస్సు విజయం ఏ ఒక్క పార్టీదో వ్యక్తిదో కాదని యావత్ 140 కోట్ల భారతీయులదని అన్నారు. आपने सर्वसम्मति से सराहा है. मैं मानता हूं देशवासियों का आपने गौरव बढ़ाया है. मैं आपका आभार व्यक्त करता हूं. G20 की सफलता 140 करोड़ देशवासियों की है. ये भारत की सफलता है, किसी व्यक्ति की सफलता नहीं है, किसी दल की सफलता नहीं है. हम सबके सेलिब्रेट करने वाला विषय. भारत इस बात के लिए गर्व करेगा, जब भारत अध्यक्ष रहा उस समय अफ्रीकन यूनियन इसका सदस्य बना, कि कितनी बड़ी अपेक्षा और आशाएं पूरी करने का काम भारत के भाग्य में आया. चारों तरफ आज भारतवासियों की उपलब्धि की चर्चा हो रही है.
ये हमारे 75 साल के संसदीय इतिहास का एक सामूहिक प्रयास का परिणाम है। चंद्रयान 3 की सफलता, पूरा देश अभिभूत है। भारत के सामर्थ्य का एक नया रूप जो आधुनिकता से जुड़ा है, जो विज्ञान से जुड़ा है, जो टेक्नोलॉजी से जुड़ा है, जो हमारे वैज्ञानिकों के सामर्थ्य से जुड़ा है, जो 140 करोड़ देशवासियों के संकल्प की शक्ति से जुड़ा। పార్లమెంటు పాదభవనం ఎన్నో చారిత్రక నిర్ణయాలకు వేదికగా నిలిచిందని మోదీ గుర్తు చేశారు. అనేక ఐతిహాసిక నిర్ణయ దశకో సే లంబిత్ విషయ ఉన్కా స్థాయీ సమాధాన్ భీ ఇసీ సదన్ మే హువా. ఆర్టికల్ 370 ये सदन हमेशा हमेशा गर्व के साथ कहेगा कि सदन के कारण वन नेशन वन टैक्स जीएसटी का निर्णय भी इसी सदन ने किया. वन रैंक वन पेंशन ओआरओपी ये भी इसी सदन ने देखा. गरीबों के लिए 10% आरक्षण कोई विवाद के बिना पहली बार देश में करने में దేశం నుంచి ఇంతటి ప్రేమ గౌరవం లభిస్తాయని తానెప్పుడూ ఊహించలేదన్న మోదీ, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై పనిచేసిన వ్యక్తి ఈ సభలో అత్యున్నత స్థానం పొందాడని మోదీ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. అందుకు తాను దేశానికి కృతజ్ఞత తెలుపుతున్నానని ప్రధాని అన్నారు.